ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవసరం అయితే నేను భారతీయ జనతా పార్టీతో కలిసిపోతానని చెప్పని అంటున్నారు. అందరూ కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. లీకులు ఇస్తా ఉన్నాడు, 5 సీట్లు ఇస్తాను 30 సీట్లు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని చేసినా ఏది చేసినా మనం చేసినటువంటి పాపాలు పూర్వం పెద్దలు చెప్పేవారు, నువ్వు ఏదైనా పాపం చేస్తే వచ్చే జన్మలో దాన్ని అనుభవిస్తావు. కానీ ఈ ఇప్పుడు ఆ అవకాశం లేదు. నువ్వు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తావు. అవన్నీ దగ్గర పడతా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ తప్పించడానికి రేపటి నుంచి ఏదో గ్యారంటీ అట, ఏదో ఏం గ్యారంటీ బాబు, అది ఏదో భవిష్యత్తు గ్యారంటీ. ఆ భవిష్యత్తు గ్యారంటీ అన్న ఎవరికి భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు గ్యారంటీ? నీ అవినీతి భవిష్యత్తు గ్యారంటీ. నీ అవినీతి భవిష్యత్తుకి మా భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ. ఇది 2014 ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు కలిసి వచ్చినటువంటి మిత్రపక్షాలు, పక్కనే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, కిందన వారి సంతకం, నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం కిందన సైకిల్ ఆబ్లిక్ కమలం గుర్తుకే ఓటైంది. అప్పటికి మన గ్లాస్ రాలేదు ఇంకా. సైకిల్ ఆబ్లిక్ కమలం గుర్తుకే ఓటేయండి. ఇందులో ఏదన్నా, ఇది 2014లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి హామీలు. సరే, రేపు మళ్ళీ రేపటి నుంచి భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటిది వాళ్ళు పార్టీ పెట్టుకుంది. ఇందులో ఒక రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఒక మూడు చదువుతా అన్నీ, ఎందుకు మళ్ళీ మీకు టైం కూడా ఉండదు. దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతుల రుణాలు మాఫీ ఫైల్పై నా మొదటి సంతకం చేస్తాను. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాను. ఇచ్చేడండి ఎక్కడన్నా. రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాను. 86 వేల కోట్ల రూపాయలు ఆ రోజు, రూపాయి 2 రూపాయలు కాదు, 86 వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన, తాను సంతకం పెట్టినటువంటి మేనిఫెస్టో ఇది. సరే, ఫస్ట్ ఇది లేదు. రెండోది, ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెళ్ళు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డ్వాక్రా సంఘాలు రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను, మహిళలు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద, అమ్మో ఇది కూడా ఉంది, 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. డ్వాక్రా రుణాలు మాఫీకి సంబంధించి దాదాపు ఆ రోజు 16 వేల కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి. ఒక్క రూపాయి అన్న చేశాడు, 10,000 రూపాయలు వేశాడు. పసుపు కుంకుమ అని చెప్పి 2019 ఎన్నికలకి 2 రోజుల ముందు పసుపు కుంకుమ కింద డబ్బులు వేస్తున్నానని చెప్పి ఆ డబ్బుల్ని ఓట్ల ద్వారా మలుచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మోసం చేయబోతే ఏ రకంగా బుద్ధి చెప్పారు అనేటువంటి చూసాం. ఇక మూడో పాయింట్, జాబు కావాలంటే బాబు రావాలి. కాంక్షిస్తున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెమ్మలు సాకారం కలలను సాకారం చేయడం కోసం ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను, ఉపాధి ఉద్యోగం దొరకకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఎక్కడన్నా ఉందండి ఇంటికో ఉద్యోగం? ఇవి మచ్చుకి మూడు. ఈ మూడు నువ్వు చేయలేదు కదా, మరి నువ్వు ఏమి హామీలు అమలు చేస్తావు రేపు, మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి? నువ్వు చెప్తుంది ప్రజలకి, ప్రజల భవిష్యత్తుకి గ్యారంటీ కాదు, నీ అవినీతి భవిష్యత్తుకి, నీ అవినీతి సంపాదనకి, నీ అక్రమ సంపాదనకి. రేపు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచేయాలనేటువంటి ప్రయత్నంతో నీ తాలూకా భవిష్యత్తుకి నీ విజన్ ఉంటుంది తప్ప ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి చేయాలని కానీ, లేదా పేదవాడికి ఏదో, దీనికి మళ్ళీ ఏవో సూపర్ సిక్స్ అంటది, సూపర్ సిక్స్, మహాశక్తి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు ప్రయాణం. పోనీ ఇందులో ఏదన్నా పోనీ రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ఆ కలిగినటువంటి ఇబ్బంది ద్వారా ఈయనకి, ఈయన దృష్టికి వచ్చినటువంటి ఆ సమస్యలను బట్టి వాటిని పట్టుకొని వాటిని వాటి మీద
ఎక్సర్సైజ్ చేసి కొత్తగా ఒక పథకాన్ని ఏదైనా ఆలోచించే ఒక్కటి చెప్పమనండి. ఇందులో ఏదైనా ఏదైనా ఒక పథకాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు బుర్రలోంచి వచ్చినటువంటి పథకం, ఆయన ఆలోచన నుంచి పుట్టినటువంటి పథకం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటిది, ఈ రాష్ట్రంలో పేదవాడికి ఉపయోగపడేటువంటి పథకం అని చెప్పి ఒకటి చెప్పమనండి. ఒకటి కర్ణాటక నుంచి, ఒకటి తెలంగాణ నుంచి, ఒకటి గోవా నుంచి, ఒకటి రాజస్థాన్ నుంచి, రెండేమో మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది మా పార్టీ దగ్గర పక్క పార్టీల దగ్గర కొట్టేయడమే తప్ప నీ బుర్రకు ఒకటన్న ఆలోచన ఉందా? నువ్వు ఏ పథకాలకు ఇస్తావంటే ఆడు కాంట్రాక్టుల నుంచి ఏ రకంగా డబ్బులు వెనక నుంచి లాక్కోవాలి, ఏ రకంగా అవినీతి ద్వారా డబ్బు సంపాదించాలి, ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ రకంగా డబ్బులు కొట్టేయాలి, వీటి మీద ఏమంటే నువ్వు బ్రహ్మాండమైనటువంటి స్కీములు ఇస్తావు. స్కామ్లకి నువ్వు పితామహుడివి. నువ్వు నువ్వు స్కీములు ఏమిస్తావు చెప్పు. ఇటువంటి మోసాలు ఇంకా ప్రజలు చేసి ఇంకా మభ్యపెట్టి ఇందులో అసలు వీరు మరి ఇక్కడి నుంచి రేపు మళ్ళీ ఇటువంటి దాంతోనే వస్తాడు, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెడతాడు. దయచేసి ప్రజల్ని మోసపోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. రేపు నుంచి మొదలుపెట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఇది వారి తాలూకు భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటిది తప్ప ఈ రాష్ట్రంలో పేదవాడి కోసమో రాష్ట్ర ప్రజల కోసమో చేస్తున్నటువంటిది కాదు అనేటువంటిది ప్రజలు గమనిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఆఖరిగా ఈరోజు వచ్చినటువంటి కథనం, ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో వచ్చినటువంటి కథనం, దాని మీద మీరు ఏదన్నా స్పందిస్తారా లేదా, మీకు ఆ శక్తి ఉందా లేదా, స్పందించేటువంటి దానికి మీరు కానీ మీ కొడుకు కానీ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మీ కొడుకు కానీ వారి మీద కేసు వేసేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా, లేదా అసలు మేమే కాదని చెప్పేటువంటి ధైర్యం ఏమన్నా ఉందా? 24 గంటలు టైం ఇస్తా ఉన్నా, చెప్పు మా నాన్న చేయలేదు ఇవేమిని, మా నాన్నకి దీనికి సంబంధం లేదు, ఒకవేళ వారు రాసినటువంటి వారు దీన్ని తిరిగి వారి తాలూకా ప్రకటన వాపసు తీసుకోకపోతే నేను మీ మీద కేసేస్తానని చెప్పనండి లోకేష్ని. నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు పుడితే చెప్పు, సమాధానం చెప్పు దీనికి. నువ్వు ఏది పడితే అది, ఎవరిని పడితే అలా నోటుకొచ్చినటువంటి మాటలు, ఎవరితో పడితే ఎవరితో మాట్లాడిస్తావు, నీ మీద నీ మీ నాన్న మీద ఏదో ఆర్టికల్ రాస్తే మాత్రం మాట్లాడవు. ఎందుకు మాట్లాడలేదు? దయచేసి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ప్రజలకి తాలూకా ఆస్తుల్ని దోచేసినటువంటి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కుటుంబం దీనికి సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా వారికి ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. సి చంద్రబాబు నాయుడు ఏ ఎజెండా పట్టుకున్నా ఆయన ఎజెండా ఒకటే, ఈ రాష్ట్రం, రాష్ట్రం తాలూకా ఖజానాని ఏ రకంగా లూటీ చేయాలి, పేదవాడి తాలూకా సంపాదనను కానీ, పేదవాడి తాలూకా ఆస్తులను కానీ ఏ రకంగా దోచేసుకోవాలి, రాష్ట్ర సంపదను ఏ రకంగా అవినీతి మార్గాల్లో సంపాదించాలి. ఆయన టార్గెట్ ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. రేపు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి, రేపు చనిపోయి 14 సంవత్సరాలు అయింది. ఈరోజుకి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు చెప్పండి? 5 సంవత్సరాలు 3 మాసాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అందుకే పెద్దలు సామె చెప్తారు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలండి. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి చెప్పనండి, ఒక పథకం చెప్పనండి. ఇదిగారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ పలానా పథకం గుర్తొస్తుందని చెప్పనండి. నువ్వు ఎన్ని జెండాలు పట్టుకున్నా, ఎంత పెద్ద మహాత్ములు పేర్లు చెప్పినా, ఎంతమంది వ్యక్తులు వెనకాతలు తిరిగినా, వారి ఆశయాలని వాళ్ళ ఫోటోలు వెనకాతలు పెట్టుకొని వాళ్ళ కోసం ఏదో తాపత్రయపడుతున్నట్టు, వారి ఆశయాల కోసం ఏదో ప్రాకులాడుతున్నట్టు ఎన్ని చెప్పినా, నీ మనసు, నీ తాలూకు ఆలోచనలు, నీ తాలూకు విధానాలు, నీ తాలూకా అవినీతి సామ్రాజ్యం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఇంకా ప్రజలు మోసం చేయొద్దు, శాస్త్ర జీవితం అన్నా కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలనేటువంటిది మా తాలూకు తపన. మేమెందుకు వెళ్తాం? మేము ఎప్పుడు చెప్పాం మీకు వెళ్తామని చెప్పామండి? మేము మేమన్నా అడ్డానికి కలిసామా, లేకపోతే ఇంకేమన్నా కలిసామా చెప్పు. ఆయన తిరుగుతున్నాడు ఆయన చుట్టూరును. పాపం నడ్డా గారు, పాపం ఎన్టీ రామారావు గారి తాలూకా నానం ఓపెనింగ్ ఆయన ఏదో చూడడానికి వస్తే ఈయన వెళ్ళి ఆయన కుర్చీలోకి వెళ్ళిపోతున్నాడు. ఈయన చూసాం కదా ఫోటో,
ఆయనకు మాట్లాడాలని ఉందో లేదో ఈయన మాత్రం ఆయనతో మాట్లాడడం తాపత్రయపడుతున్నట్టు కనిపించింది ఫోటోలో. సరే ఎవరు ఏం చేసుకున్నా రాజకీయాల్లో ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్న మాకు అనవసరం, కానీ చెప్తున్న ఆయన పొత్తుల గురించో లేకపోతే వీటి నుంచి బయటపడడం కోసం దేనికోసం తిరుగుతున్నాడు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. మా తాలూకు స్టాండ్ అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. మేము ఒంటరిగా రేపు 2024 ఎన్నికలకు వెళ్తాం, మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల ఫలితాలతో మళ్ళీ తిరిగి వస్తాం. ఏముంది మనకేం ఇబ్బంది ఉంటుందమ్మా, మనం ఎవరితోనన్నా ఎప్పుడన్నా ఎలక్షన్, మనకి ఆల్మోస్ట్ ఇంకో 6 మంత్స్లో ఎలక్షన్స్, ఓ 2 నెలల్లో 3 నెలల ముందుకు వస్తే తప్పేముంది. అది అది పార్టీలో ఇంకా అది ముఖ్యమంత్రి గారి లెవెల్లో మా పార్టీ అధ్యక్షుల వారి లెవెల్లో మేము అనేక సందర్భాల్లో మొదటి నుంచి చెప్తూ వచ్చాం, అంశాల వారీగానే మా మద్దతు ఉంటుంది అనేటువంటి మాట చెప్పాం, దానికి కట్టుబడి ఉంటాం. ఈ అంశం కూడా ఇప్పుడే నిన్నటి నుంచి లాస్ట్ ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలేదు. సో దీని మీద ముఖ్యమంత్రి గారి లెవెల్లో సీనియర్ లీడర్స్ లేదా పార్లమెంట్ మెంబర్స్ సీనియర్ లీడర్స్ అందరితో సమావేశం అవుతాం, డెఫినెట్ గా చర్చించుకొని ఒక నిర్ణయంతో బయటకు వస్తాం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, అందరూ తప్పే ఉంది. కూటమి ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తాం. ఏ రాష్ట్రంలో నేను అక్కడ చూడలేదు. ఆవిడ నిన్న మాటలు చూసిన తర్వాత నేను ఎక్కడ ఆవిడ తెలంగాణ గురించి మాట్లాడిన తప్ప ఏపీ గురించి అక్కడ మాట్లాడినట్లయితే నేనే చూడలేదు. ఓకే, ఏంటి బాబు ఏమి అక్కడైతే ఇల్లు దగ్గరగా ఉంటుందని, నర్సీపట్నం రోడ్డు అయితే దగ్గరగా ఉంటుందని అనుకోవాలి. మరి ఆయన అనుకోవాలి, ఎందుకు అంత గౌరవంగానే మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళి ఇచ్చినంత సంస్కారంగా ఆయన మాట్లాడలేదు, ఇంటికెళ్ళి పూలు ఏది పూలు గాజులన్నీ పెట్టి ఇచ్చేంత మర్యాదగా ఆయన మాట్లాడలేదు కదా. ఆయన ఎంత మర్యాద ఇస్తారో తిరిగి అంతే మర్యాద వస్తుంది ఎవరికన్నా. రైట్, ఏమి ఎవిడెవిట్లో ఎలక్షన్ పోటీ చేస్తాం, ఎవిడెవిట్లు పెడతాం కదా, చూసుకోవచ్చు కదా. ఆయనలాగా మేము ఎప్పుడో మా తాత 85లో కొన్ని 78లో కొన్ని మేమేమి చూపించాం కదా.